అందరికీ నమస్కారం అండి నేను మీ మాస్టర్ మహేష్ మోహన్ని దేశంలోనే ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి కామర్స్ కోర్సుల్లో ప్రథమంగా చెప్పుకునేటువంటి సీఏ కోర్స్ దీన్ని నిర్వహించేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఇది ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ అకౌంటింగ్ బాడీ అని చాలా మందికి వీరు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సీఏ కోర్సులో సిలబస్ మారుస్తుంటారు కానీ ఈ సంవత్ ఈసారి మాత్రం ఐదేళ్లకే గ్లోబల్ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలనే ఉద్దేశంతో సిలబస్ మార్పుకి శ్రీకారం చుట్టడం జరిగింది ఆల్రెడీ ప్రపోజుడ్ నోట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఏవేం చేంజెస్ తీసుకురాబోతున్నారో ఆల్రెడీ గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేయడం జరిగిందండి జూలై ఫస్ట్ లోపల ఏవైనా సజెషన్స్ ఉన్నా కామెంట్స్ ఉన్నా అబ్జెక్షన్స్ ఉన్నా తెలియజేయొచ్చని అని కూడా చెప్పడం జరిగింది ఇక జూలై ఫస్ట్ అయిపోయింది కాబట్టి ఇక ఏవైతే సజెషన్స్ వచ్చిందో దాన్ని కన్సిడర్ చేయొచ్చు చేయకపోవచ్చు దీన్ని బేస్ చేసుకుని ఫైనల్ నోటిఫికేషన్ లాంచ్ చేసేటువంటి అంటే కొత్త సిలబస్ లాంచ్ చేయడానికి ఫైనల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ఇవ్వటమే తదుపరి కార్యక్ర క అండి తదుపరి కార్యక్రమం సో ఫైనల్ నోటిఫికేషన్ నేను సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ లేదా అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ టూలో ఎక్స్పెక్ట్ చేస్తున్నా వన్స్ ఆ నోటిఫికేషన్ వచ్చిందంటే ఇక కొత్త సిలబస్ లాంచ్ అయినట్టు అండ్ ఈ కొత్త సిలబస్లో తొలి పరీక్ష మే టూ థౌసండ్ ట్వంటీ త్రీ కానీ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కానీ జరిగే ఛాన్స్ ఉందండి మరిన్ని వివరాలకు వెళ్దాం ఈ మధ్య మీరు చూస్తే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా లేదా ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసినా కూడా ఒకటే వినిపిస్తుంది సిఏ సిలబస్ ఇంకా ఈజీ అవుతుందంట కదా చాలా విశాల మార్పులు జరుగుతున్నాయంట కదా చాలా కండిషన్స్ లో చేంజెస్ చేస్తున్నారంట కదా వాటిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి కొన్ని అవాస్తవాలు కూడా ఉన్నాయి అవి చెప్పడమే ఈ రోజు నా యొక్క బాధ్యత అండి ముందుగా సీఏలో మూడు స్టేజెస్ ఉంటాయి సీఏ ఫైనల్ సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ నేను సిఏ ఫైనల్ తో స్టార్ట్ చేస్తానండి ప్రెసెంట్ ఉన్నటువంటి సిలబస్లో అంటే సిఏ ఫైనల్లో ఎనిమిది పేపర్లు ఉన్నాయండి ఎయిట్ హండ్రెడ్ మార్క్స్ ఎయిట్ పేపర్స్ ఉన్నాయి దాన్ని తగ్గిస్తూ సిలబస్ ని బాగా గ్రాస్టిక్గా తగ్గిస్తున్నారండి అండి ఆరు పేపర్లకు కుదించడం జరుగుతుంది ఆరు వందల మార్కులకి సో సిలబస్ తగ్గించడమే కాదు ప్రజెంట్లీ సిఏ ఫైనల్ సంవత్సరానికి రెండు ఎగ్జామ్స్ జరుగుతాయండి మీరు చూడండి సపోజ్ నీట్ ఎగ్జామినేషన్ ఉంది నీట్ లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది ఒకవేళ పిల్లవాడు ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేయాల్సి వస్తుంది అంటే నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది కానీ ఎగ్జామ్స్ అలా కాదంటే సంవత్సరానికి రెండు సార్లు ఉంటుంది ఎక్కడైనా ఫెయిల్ అయినా కూడా మళ్ళీ సిక్స్ మంత్స్కి ఎగ్జామ్ రాసుకోవచ్చు ప్రపోజల్ సిలబస్ అంటే న్యూ సిలబస్లో వచ్చిన ప్రపోజల్ ఏంటంటే సంవత్సరానికి మూడు సార్లు సీఏ ఫైనల్ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉందండి దీనివల్ల ఏమవుతుంది స్టూడెంట్ ఫెయిల్ అయితే ఒక పూర్తి అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా వెంటనే ఎగ్జామినేషన్ రాసే ఛాన్స్ ఉందండి నెక్స్ట్ వన్ ఇప్పుడు ప్రెజెంట్లీ ఉన్నటువంటి ఎనిమిది పేపర్లని ఆరు పేపర్లుగా కుదించారని చెప్పాను కదా ప్రజెంట్లీ ప్రతి పేపర్లో కాకుండా సెలెక్టెడ్ పేపర్లలో ముప్పై శాతం ఆబ్జెక్టివ్ మోడ్ సెవెంటీ పర్సెంట్ డిస్క్రిప్టివ్ మోడ్ ఉంటుందండి అంటే సెవెంటీ పర్సెంట్ డిస్క్రిప్టివ్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జామినేషన్ థర్టీ పర్సెంట్ ఆబ్జెక్టివ్ మోడ్ అంటే లేమేన్ అని లాంగ్వేజ్ చెప్తున్నానండి అందరికి తెలిసిన భాష బిడ్ పేపర్ ఇప్పుడు కొత్త సిలబస్లో ఏంటో తెలుసా అండి ప్రతి పేపర్లో ఉన్న ఆరు పేపర్లో కూడా థర్టీ పర్సెంట్ మార్క్స్ బిడ్ పేపర్ అంటే ఆబ్జెక్టివ్ మోడ్ తీసుకురాబోతున్నారు ఇది స్టూడెంట్కి నిజంగా పెద్ద అడ్వాంటేజ్ అండి సో సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుందండి పాస్ అవ్వాలంటే త్రీ హండ్రెడ్ మార్క్స్ రావాలి సిఏ ఫైనల్ ఆరు పేపర్లో ముప్పై మార్కులు చొప్పున బిట్ పేపర్ ఉంటే నూట నలభై మార్కులు ఈ యొక్క ఆబ్జెక్టివ్ మూడ్లో ఉంటుందండి కొద్దిగా ఈజీ అవుతుంది నేను ఆ బిట్ పేపర్ రాసి పాస్ అవ్వచ్చు అని చెప్పడం అబద్ధం చెప్పినా నమ్మద్దు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే కొద్దిగా ఈజీ అవుతుంది అలానే ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అండి సిఏ ఎన్ఎల్ లో ఇప్పుడున్న సిలబస్లో ఒక పేపర్ మాత్రమే ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉంది ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అంటే తెలుసు అనుకుంటున్నాను మీరు స్టూడెంట్స్ సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పర్మిట్ చేసిన టెస్ట్ బుక్స్ మెటీరియల్స్ మీరు ఎగ్జామ్కి తీసుకెళ్లొచ్చు ఎగ్జామ్ హాల్ కి తీసుకెళ్లి మీ టేబుల్ మీద పెట్టుకుని ఎగ్జామ్ రాయొచ్చు కొత్త సిలబస్ లో అవి పెంచబోతున్నారు ఇప్పుడు ఒక పేపర్ ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉంది కొత్త సిలబస్ లో అవి పెంచబోతున్నారు అలానే ఆర్టికల్ షిప్ ఇప్పుడున్న సిలబస్ లో మూడు సంవత్సరాలు ఆర్టికల్ షిప్ చేయాలండి ఆర్టికల్ షిప్ అంటే అప్రెంటిస్షిప్ ఒక సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర జూనియర్ గా వర్క్ చేయాలి దాన్ని రెండు కుదిస్తున్నారు దీనివల్ల ఏమవుతుంది కోర్స్ ఒక కాలం కూడా తగ్గుతుంది గతంలో మూడు సంవత్సరాలు సిఏ ఫైనల్ ఉండేది ఇప్పుడు సీఏ ఫైనల్ ఆర్టికల్ షిప్ పీరియడ్ రెండు సంవత్సరాలు చేసి రెండేళ్ల తర్వాత ఆరు నెలల గ్యాప్ తో సీఏ ఫైనల్ ఎగ్జామ్ రాసే ఛాన్స్ ఇచ్చారు అంటే నిక్కరంగా ఒక సిక్స్ మంత్స్ కోర్సు టైం తగ్గుతుందండి ఇంకా సింపుల్ చెప్పాలంటే టోటల్ సిఏ కోర్స్ గతంలో ఇంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ పాస్ అయితే ఫార్టీ ఎయిట్ మంత్స్ పట్టింది ఇప్పుడు ఫార్టీ టూ మంత్స్ ఫార్టీ టూ మంత్స్ అంటే ఆరు నెలల పాటు సీఏ సిలబస్ సారీ సిఏ కాల పరిమితి తగ్గించడం జరిగింది ఇక సిఏ ఇంటర్ సీఏలోని సెకండ్ స్టేషన్ దీంట్లో కూడా అంటే ఎనిమిది పేపర్లు ఉన్నటువంటి సిలబస్ని ఆరు పేపర్లు కుదించారు సిఏ ఇంటర్లో ఎక్కువ మంది తప్పేటువంటి పేపర్ అనేటువంటి ఈఐఎస్ అనేటువంటి పేపర్ని ఈ యొక్క ప్రపోజిడ్ సిలబస్లో ఏదైతే ఉందో అంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో కంప్లీట్గా పేపర్ని తీసేయటం జరిగింది అలానే ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ లాంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయండి ట్రై సబ్జెక్ట్స్ అవి అవి కూడా తీసేయటం జరిగింది అండ్ సంవత్సరానికి రెండు సార్లు జరిగేటువంటి సిఏ ఎంటర్ ఎగ్జామినేషన్ ఇక్కడ నుంచి సంవత్సరానికి మూడు సార్లు జరిగింది అంటే ఒక స్టూడెంట్ తప్పితే పూర్తిగా ఒక అకాడమిక్ నష్టపోకుండా మూడు సార్లు ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి వీళ్ళంతా త్వరగా ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయి నెక్స్ట్ కోర్సుకు వెళ్ళే అవకాశం ఉంది అండ్ సీఏ ఫైనల్లో చేసినట్టు ఇక్కడ కూడా ప్రతి పేపర్లో సెవెంటీ పర్సెంట్ డిస్క్రిప్టు థర్టీ పర్సెంట్ అబ్జెట్టు తీసుకురాపోతున్నారంటే అంటే ప్రతి పేపర్లో ఒక బిట్ పేపర్ లాంటి ఒక వెసులుబాటు అండ్ అలానే సీఏ ఫౌండేషన్లో కూడా కొన్ని మార్పులు చేయటం జరిగింది ప్రెజెంట్లీ సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ అండి ఇయర్లీ టూ టైమ్స్ ఉంది ఇక్కడ నుంచి ఇయర్లీ త్రీ టైమ్స్ పెడతారు నాకున్నటువంటి ఇన్ఫార్మల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది క్లిక్ అయితే సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఇయర్లీ ఆరు నుంచి ఎనిమిది సార్లు పెట్టే ఛాన్స్ ఉందండి అంటే ప్రతి రెండు నెలలకు ఒకసారి సిఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ పెట్టే ఛాన్స్ కూడా ఉందండి ఇవి ఉన్నటువంటి మార్పులు అండ్ చివరిగా ఒక మంచి మార్పు అండి సిఏ ఇంటర్ పాస్ అయిపోయి సిఏ ఫైనల్ పాస్ అవ్వలేదు ఎవరైనా స్టూడెంట్ సపోజ్ బీటెక్ ఉంది రెండేళ్ళు చదివాడు బ్యాలెన్స్ ఆగిపోయాడు ఏమి ఇస్తారు సర్టిఫికేట్ ఏమి ఇవ్వరు ఎంబీబీఎస్ ఉంది రెండేళ్ళు చదివాడు మధ్యలో ఆగిపోయాడు ఏబీ సర్టిఫికెట్ రాదు అలా కాదండి కొత్త సిలబస్ లో సీఏ ఇంటర్ పాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితే సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళే చక్కగా ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారండి బీఏఐ ఈ బిఏఏ బిఏఐ కాదండి బీఏఏ యొక్క ఫుల్ ఫామ్ బిజినెస్ అకౌంటింగ్ అసోసియేట్ చక్కగా సగం పాస్ అయిన వాళ్ళని కూడా గుర్తిస్తూ సీఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల ఇలా సగం పాస్ అయినటువంటి సీఏ డ్రాప్అట్స్ కూడా సమాజంలో గుర్తింపుతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా పుష్కలంగా వచ్చేటువంటి ఒక మంచి మార్పు అండి అండ్ అలానే ఇదంతా విన్న తర్వాత సార్ సిఏ కొత్త సిలబస్లో బీటెక్ కంటే ఈజీగా మారిపోయింది బీకామ్ కంటే ఈజీగా మారిపోయిందని ఎవరైనా చెప్పినా నమ్మద్దు నేను చెప్పినా నమ్మద్దు ఇప్పుడున్న సిలబస్తో పోలిస్తే ఇప్పుడున్న కండిషన్స్తో పోలిస్తే ఈజీ అయింది అంతేగాని ఇదేదో బీటెక్ లాగా బీకామ్ లాగా ఈజీ అయితే అవ్వలేదండి అలా ఈజీగా అయితే ఏమైతే తెలుసా ప్రతి ఒక్కరు పాస్ అవుతారు ప్రతి ఒక్కరు పాస్ అయితే ఉద్యోగం రావడం కూడా కష్టమైద్దండి సో ఈ యొక్క ఓల్డ్ సిలబస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంటే ఇప్పుడు నడుస్తున్న సిలబస్లో ఉన్న స్టూడెంట్స్ అంటే కొత్త సిలబస్ లాంచ్ అయిన తర్వాత కూడా రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది మారితే కొత్త సిలబస్ మారచ్చు లేదా ఓల్డ్ సిలబస్ స్టూడెంట్స్ కూడా మూడు అటెంప్ట్లో నాలుగు అటెంప్ట్లో ఓల్డ్ సిలబస్లో ఎగ్జామ్ కూడా రాసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది మరిన్ని వివరాలు కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ టూ ఫైవ్ జీరో టూ ఫైవ్ లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ టూ ఫైవ్ జీరో టూ ఫైవ్ టూ సిక్స్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు ధన్యవాదాలు